లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సేమియా పాయసం తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు సన్నని సేమియా 1/2 కేజీ, పాలు 1 లీటరు, పంచదార 1/2 కేజీ, నెయ్యి 1 స్పూను, యాలకులు 5, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు. ఇప్పుడు ముందుగా స్టవ్పై గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియాని మధ్యలోకి విరుచుకోవాలి. బాగా పొడవుగా ఉంటాయి కాబట్టి విరుచుకున్న సేమియాని మళ్ళీ ఇదే గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే గిన్నెలో పాలు పోసుకోవాలి. కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి, ఎందుకంటే బాగా చిక్కగా ఉన్నాయి పాలు. ఆ తర్వాత పంచదార వేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి. అవి మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను ఇందులో వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకొని వెంటనే దించేయాలి, లేదంటే బాగా గట్టిగా అవుతుంది. అంతే, సేమియా పాయసం రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయ్యింది. ఇప్పుడు మరెందుకు ఆలస్యం, మరి మీరు ట్రై చేయండి. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.